భారత జాతికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తి అయినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారి యొక్క వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయవాదులందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారిని తలుచుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని పోలింగ్ బూత్ల వారిగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినాం. బలిదాన దివస్గా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్గా ఈ కార్యక్రమాన్ని ఈరోజు జూన్ 23 నుంచి వారి జయంతి కార్యక్రమమైనటువంటి జూలై 6 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రారంభిస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదానం తెలుసుకున్న తర్వాత ప్రతి కార్యకర్త లోపల ఒక జోష్, ఒక ఆలోచన, ఒక సమర్పణ భావం ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుగుతూ ఉన్నది. అలాంటి గొప్ప వ్యక్తులను, అలాంటి మహనీయులను స్ఫూర్తి తెలుసుకునే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో, ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో, ఈ దేశాన్ని రక్షించాలని ఆలోచనతో, ఈ దేశానికి సేవ చేయాలని ఆలోచనతో ఈరోజు ముందుకు సాగుతున్నారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతిరోజు తలిచే వ్యక్తి, కొలిచే వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. అతి చిన్న వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండి అప్పుడున్న దేశ పరిస్థితులను తెలుసుకొని రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి, కలకత్తాకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, అప్పుడున్నటువంటి ముస్లిం లీగ్ మైనార్టీ సంతృష్టికరణ విధానంతో ఒకే వర్గానికి కొమ్ముగాస్తూ మతపరంగా ఈ దేశాన్ని చీల్చాలనే ఉద్దేశంతో కుట్రలు వంటున్న సందర్భంలో హిందూ సమాజాన్ని చీల్చేటువంటి కుట్రలు జరుగుతున్న తరుణంలో అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. అయినప్పటికీ కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్తో, జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్తో ఒప్పందాలు కుదుర్చుకొని హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుంటే, ఈ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకున్నటువంటి ఒక ధైర్యశీలి, ఒక గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. చాలామంది అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా, హేళన చేసినప్పుడు కూడా ఎక్కడ వెనుకడు వేయకుండా ఒక వ్యక్తే ఒక శక్తిగా మారితే ఏ విధంగా ఈ దేశాన్ని శాసించగలుగుతామని చెప్పి అటువంటి స్థానానికి ఎదిగిన వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని తప్పకుండా ప్రారంభించాల్సిందే, ఒక జాతీయవాద భావజాలంతో ఈ దేశానికి ఒక స్ఫూర్తిని అందించాల్సిందే, దేశాన్ని కాపాడాలని భారతీయ జనసంఘను స్థాపించి ఆ రోజుల్లోనే 3 పార్లమెంటు స్థానాలను గెలిపించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. 3 పార్లమెంటు స్థానాలు గెలిచినప్పుడు కూడా అప్పటిన దేశంలోని రాజకీయ పరిస్థితులు కానీ దేశంలో పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని భావించి అన్ని పార్టీలు ఏకమై ఈ దేశాన్ని రక్షించాలన్న తప్పడుతున్నటువంటి అన్ని పార్టీలు ఏకమై ఇవాళ అనధికార ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ.
మన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి లేకుంటే ఇలా బెంగాల్ పరిస్థితి ఏ విధంగా అయిందో ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి మన దేశ ప్రజలు కూడా యువకులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బెంగాల్ను పాకిస్తాన్లో కలపాలని చెప్పి ఆలోచించిన తరంలో ఈ దేశ బెంగాల్లో ప్రజలందరినీ చైతన్యపరిచి ఒక ఆలోచన రగిలించి దాన్ని వ్యతిరేకించి విజయం సాధించిన వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఇవాళ జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించేటువంటి 370 ఆర్టికల్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి పార్లమెంటు సాక్షిగా గలమెత్తినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి మాట్లాడేందుకు భయపడేటువంటి తరుణంలో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో అంతర్భాగం జమ్మూ కాశ్మీర్ అని చెప్పి భావించి పార్లమెంటు సాక్షిగా పోరాడిన వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఇలా అయినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం, మైనార్టీ సంతృష్టికర విధానంతో ఒక వర్గాన్ని కొమ్ముగాయడం, ఈ సందర్భంలో ఎట్టి పరిలో 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఆలోచనతో వాళ్ళ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ దీక్ష చేయడానికి వెళ్తున్న క్రమంలో అనేది అదే జిల్లాలో ప్రాణత్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి మహనీయులు ఈ దేశం కోసం ఏ విధంగా పరితపించరో వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి దేనికోసమైతే 370 ఆర్టికల్ కోసం ప్రాణత్యాగం చేసిండో, దేనికోసం బలిదానమైండో వాళ్ళ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో ఒక మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తి మెజార్టీ సాధించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అంటే దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. 70 సంవత్సరాల కాలంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అనేక మంది జాతీయవాదులు 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ఒక్కసారి దేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని స్ఫూర్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానం మాత్రమే. కానీ వారిని స్ఫూర్తిగా తీసుకునే దేనికోసం ప్రాణత్యాగం చేశారో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు వారికి నిజమైనటువంటి నివాళి అర్పిస్తున్నటువంటి సుదినం ఈరోజు జూన్ 23 బలిదాన దివస్. కాబట్టి మేమందరం కూడా అలాంటి మహనీయులను, అలాంటి దేశభక్తులను స్ఫూర్తి తెలుసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇలాంటి మహనీయులను, ఇలాంటి దేశభక్తులను స్ఫూర్తి తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకా శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుతూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ తప్పకుండా వారి జాడలో, వారి ఆశయ సాధనలో ఇంకా ముందుకు సాగుతామని చెప్తే తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.